Hi guys, this is Srinivas, Raman Educational Academy. నిన్నటి క్లాస్లో మనం జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి జీకే టూ కరెంట్ అఫేర్స్ అన్న కాన్సెప్ట్తో ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ది మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనే అవార్డు గురించి సేమ్ అదే కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే జీకే టూ కరెంట్ అఫేర్స్ రైట్. కొత్త కాన్సెప్ట్ అనేది ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది ఉంది, ఇందులో స్టాండర్డ్కి సంబంధించి జీకే బిట్స్ ఎలా అడుగుతాడు, సేమ్ ఇదే టాపిక్ నుంచి వెళ్ళి కరెంట్ అఫేర్స్ బిట్స్ ఎలా అడుగుతాడు అన్న దాన్ని మీకు ఒకటే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మరి జీకే అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ది మ్యాన్ బుకర్ ప్రైజ్ అనే అవార్డు ఉంది, ఈ అవార్డును ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే ఎవరు స్టార్ట్ చేశారు, దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత, దీని యొక్క మొదటి అవార్డు గ్రహీత ఎవరు, మరి భారతదేశానికి చెందిన ఎవరైనా వ్యక్తులకు ఈ అవార్డు వచ్చిందా అన్నది స్టాండర్డ్ జీకే. మరి ప్రజెంట్ 2018లో కానీ, 19లో కానీ, 20లో కానీ, 21లో కానీ ఎవరికైనా ఈ అవార్డును ప్రదానం చేశారా, వాళ్ళు ఏ దేశానికి చెందిన వ్యక్తులు, వాళ్ళు రాసిన రచన ఎలాంటిది అన్నది కరెంట్ అఫేర్స్. ఒకప్పుడు జరిగింది స్టాండర్డ్ జీకే, సేమ్ అదే టాపిక్ నుంచి వెళ్ళి ప్రజెంట్ జరుగుతున్నది కరెంట్ అఫేర్స్. ఒకటే టాపిక్ మీద మనం రెండు కాన్సెప్ట్లతో ముందుకెళ్తున్నాం రైట్. ఈరోజు ది మ్యాన్ బుకర్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ రైట్. దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది రైట్. ది మ్యాన్ బుకర్ ప్రైజ్, మరి ఈ అవార్డు అనేది లిటరేచర్లో అంటే రచనకు గాను ఇవ్వడం జరుగుతుంది రైట్. ఈ అవార్డును ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1968లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేసిన సంవత్సరం నుంచెల్లే ఈ అవార్డును ఇస్తున్నారా అంటే లేదు, 1969 నుంచి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఏర్పాటు చేసిన సంవత్సరం మాత్రం 1968, దాన్ని ప్రదానం చేయని సంవత్సరం అనేది 1969 అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. మరి ఈ అవార్డు ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే బుక్కర్ కంపెనీ, లండన్కు చెందిన బుక్కర్ కంపెనీ వారు ఈ అవార్డును అనేది ఏర్పాటు చేయడం జరిగింది రైట్. నెక్స్ట్ మరి ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత, అంటే 50,000 పౌండ్లుగా నిర్ణయించడం జరిగింది, 50,000 పౌండ్లుగా నిర్ణయించడం జరిగింది రైట్. మరి ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఇంగ్లీష్ మాట్లాడే కామన్వెల్త్ దేశాలకు చెందిన రచయితలకు మాత్రమే ఇస్తారు రైట్. అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా, అతను రాసిన నవల అనేది ఇంగ్లీష్కు సంబంధించి ఉండాలి రైట్. అతను రాసే నవల దేనికి సంబంధించి ఉండాలి, ఇంగ్లీష్కు సంబంధించి మాత్రమే ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ది మ్యాన్ బుకర్ ప్రైజ్ అనే ప్రైజు ఇవ్వడం జరుగుతూ ఉంది రైట్. నెక్స్ట్ మరి ఈ అవార్డు మొదటిసారిగా ఎవరికి వచ్చిందంటే పిహెచ్ న్యూబీ అనే వ్యక్తికి రావడం జరిగింది. ఇతను రాసిన రచన ఏంటిదంటే సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే లిటరేచర్ గాను ది మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది రైట్. నెక్స్ట్ చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఈ అవార్డు 25 ఇయర్స్ సందర్భంగా అంటే ఈ అవార్డు స్టార్ట్ చేసి 25 ఇయర్స్ సందర్భంగా ఎవరికి వచ్చిందంటే సల్మాన్ రస్దీకి అనేది ఇవ్వడం జరిగింది. ఇతను భారతదేశానికి చెందిన వ్యక్తి రైట్. సల్మాన్ రస్దీ అనేది ఎవరికి, ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇండియా దేశానికి చెందిన వ్యక్తి. మరి ఇతను దేనికి గాను వచ్చిందంటే మిడ్ నైట్ చిల్డ్రన్ అనే రచనకు గాను ఇది మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనే అవార్డు అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ అవార్డు స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అవుతున్న సందర్భంగా మన ఇండియాకు చెందిన సల్మాన్ రస్దీకి మిడ్ నైట్ చిల్డ్రన్ అనే రచనకు గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది రైట్. నెక్స్ట్ 50 సంవత్సరాల సందర్భంగా మైకేల్ అందాజీ అనే శ్రీలంకకు చెందిన వ్యక్తి
ఏ దేశానికి చెందిన వ్యక్తి? శ్రీలంకకు చెందిన వ్యక్తి. ఇతను రాసిన లిటరేచర్ రచన దేనికంటే ద ఇంగ్లీష్ పేషెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ద ఇంగ్లీష్ పేషెంట్. అలాగే నెక్స్ట్ మిడ్ నైట్ చిల్డ్రన్ అనే రెండు పుస్తకాలు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు. రైట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎవరికి వచ్చిందమ్మా? పిహెచ్ న్యూబీ, సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే రచనకు. అలాగే 25 ఇయర్స్ సందర్భంగా ఎవరికి వచ్చింది? సల్మాన్ రజ్దీ. ఇతడు మిడ్ నైట్ చిల్డ్రన్ అనే రచనకు గాను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 50 సంవత్సరాల సందర్భంగా మైకల్ అందాజీ, ఇతను శ్రీలంకకు చెందిన వ్యక్తి. అతను రాసిన రచన అనేది ద ఇంగ్లీష్ పేషెంట్. రైట్, ఇంపార్టెంట్ నవలండి, ద ఇంగ్లీష్ పేషెంట్. రైట్, నెక్స్ట్ మరి 2018లో ఎవరికి వచ్చిందంటే అన్నా బర్స్. అన్నా బర్స్, ఇతను రాసిన రచన మిల్క్ మ్యాన్. రైట్, ఇతను రాసిన రచన మిల్క్ మ్యాన్, చాలా ఇంపార్టెంట్ బిట్టమ్మా ఇది. రైట్, నెక్స్ట్ 2019లో ఈ అవార్డు అనేది ఇద్దరికి ప్రదానం చేశారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, కానీ 2019 సంవత్సరానికి గాను అతడు ఇద్దరికి ఈ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది. మరి ఆ ఇద్దరు ఎవరంటే ఫస్ట్ పర్సన్ మార్గరెట్ ఎట్వుడ్. మార్గరెట్ ఎట్వుడ్ ద టెస్టామెంట్ అనే రచనకు గాను ఇవ్వడం జరిగింది. ద మార్గరెట్ ఎట్వుడ్ ఇతను రాసిన రచన ద టెస్టామెంట్. ఓకే, రైట్, నెక్స్ట్ 2019 సంవత్సరానికి సెకండ్ అంటే రెండో వ్యక్తి ఎవరంటే బెర్నార్డైన్ ఎవరిస్టో. బెర్నార్డైన్ ఎవరిస్టే అనే వ్యక్తికి గర్ల్ ఉమెన్ ఆథర్ అనే రచనకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. రైట్, 2018 చూసాం, అలాగే 2019లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అలాగే 2020లో డగ్లస్ స్టూవర్ట్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇతను రాసిన రచన ఏంటిదంటే షగ్గీ బెయిన్ అనే రచనకు గాను 2020 సంవత్సరానికి ది మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ 2021 సంవత్సరానికి డామన్ గల్లా, చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ బిట్. ఓకేనా, 2021 సంవత్సరానికి గాను డామన్ గల్లట్ అనే సౌత్ ఆఫ్రికా వ్యక్తికి రావడం జరిగింది. మరి తను రాసిన రచన ఏంటిదంటే ద ప్రామిస్. 2021 గాను డామన్ గల్లట్కు ద ప్రామిస్ అనే రచనకు ఇవ్వడం రావడం జరిగింది, ద మ్యాన్ బుకర్ ప్రైజ్. మరి ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి. రైట్, ఇదంతా జీకే పార్ట్స్. నెక్స్ట్ ఇదంతా కరెంట్ అఫైర్స్ పార్ట్. రైట్, నెక్స్ట్ మన భారతదేశానికి చెందిన ఎవరికైనా వ్యక్తులకు వచ్చిందా ఒకసారి చూద్దాం. రైట్, చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఆల్రెడీ మనం సల్మాన్ రజ్దీ గురించి మాట్లాడుకున్నాం. 25 సంవత్సరాల సందర్భంగా సల్మాన్ రజ్దీకి ది మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అన్న టాపిక్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ అవార్డు వచ్చిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే మన ఇండియాకు సంబంధించి సల్మాన్ రజ్దీ. మరి ఏ సంవత్సరంలో ఈ అవార్డు వచ్చిందంటే 1981లో మిడ్ నైట్ చిల్డ్రన్ గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, మన భారతదేశానికి ఎవరెవరు వచ్చిందో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ అరుంధతి రాయ్ తనకు కూడా 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. రైట్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ ఎవరికమ్మా? అరుంధతి రాయ్. 1997లో ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే రచనకు గాను ది మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతని ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ అవార్డు తొలి రచనకు అంటే అతను ఆమె రాసిన మొదటి పుస్తకానికే ఈ అవార్డు రావడం అనేది చాలా అరుదైన గౌరవం. రైట్, నెక్స్ట్ కిరణ్ దేశాయ్. ఇతనికి 2006
2006 సంవత్సరానికి ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే రచనకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రైట్, నెక్స్ట్. మరి నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారు భారతదేశం తరఫున, అతడే అరవింద్ అడిగా. అరవింద్ అడిగా ఇతనికి 2008 సంవత్సరానికి గాను రావడం జరిగింది. ఇతను రాసిన రచన ద వైట్ టైగర్, ద వైట్ టైగర్. ఇతను కూడా ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏం ప్రత్యేకత అంటే ఇతని నవల కూడా అతను రాసిన మొట్టమొదటి నవల. చూడండి ఒకసారి జాగ్రత్తగా. అరుంధతి రాయ్కి మరియు అరవింద్ అడిగా కూడా తన మొదటి నవల కూడా ది మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. రైట్, ఎన్టీపీసీ కానీ అలాగే గ్రూప్ డి కానివ్వండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుంది. మీకు ఒకటే వీడియోలో స్టాండర్డ్ జీకేకి సంబంధించిన బిట్స్, అలాగే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన బిట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.